గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. తెలుగు ప్రజల రాముడు, తెలుగు ప్రజల కృష్ణుడు. రాముడు కృష్ణుడే కాదు, తెలుగు నేలపై ఇలా ప్రత్యక్ష దైవం NTOడు మరణించి 25 ఏళ్ళు అవుతున్న ఆ యుగ పురుషుడికి ఇప్పటికీ జనం జేజేలు పలుకుతూనే ఉన్నారు. గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తూనే ఉన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆ మహానాయకుడికి, మహనీయుడికి చేయెత్తి జయకొట్టని తెలుగోడే లేడు. సమున్నతమైన వ్యక్తిత్వానికి, సడలని సంకల్పానికి, నిండైన మనస్సుకు, నిస్వార్థ సేవకు, నీతి నిజాయితీకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికి కూడా శాశ్వత చిరునామా అన్నగారే. కళాకారుడుగా ఉన్నప్పుడే తెలుగు వాళ్లకు కష్టమొస్తే జోలి పట్టారు. ఆ తర్వాత అదే తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే ఉగ్రుడయ్యారు. కన్నెర్ర చేసి ఢిల్లీనే శాసించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో NTR ప్రస్థానం ఓ పెను ప్రభంజనం. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడం, ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టడం అంతా స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వమైన ఘట్టం. పార్టీ పెడుతూనే, ముఖ్యమంత్రి అవుతూనే అణగారిన వర్గాలకు కొత్త ఊపిరిలూదారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన యుగ పురుషుడు NTR, దళితులు బహుజనులకు ఉన్నత స్థానం కల్పించిన మహనీయుడు NTR, ప్రజల ముంగిట్లోకే పాలన తీసుకొచ్చిన సంస్కర్త, సంక్షేమ పథకాల్లో సరికొత్త వరవడికి ఆద్యుడు, రేపటి తరాలకు దార్శనికుడు, తెలుగువారికి ఆరాధ్యుడు. ఒక వర్గం చేతిలో బందీగా ఉన్న అధికారాన్ని బడుగులకు అందించడం ద్వారా రాజకీయాల్లో సమూల ప్రక్షాళనతో నవశకానికి నాంది పలిగిన మహామనిషి NTR. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న నాయకులంతా నాడు అన్నగారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినవారే. విలువలకు, నీతి నిజాయితీకి మారుపేరుగా మచ్చలేని మనిషిగా జీవించిన NTR ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే అలాంటి మహామనిషికి భారతరత్న దక్కకపోవడం తీరని లోటే. అసలు అన్నగారి నుంచి నేటి తరం నేర్చుకోవాల్సిందేంటి? స్కీములంటే అన్నీ స్కాములుగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో NTR తరహా సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఏం చేయాలి? బీసీలు, దళితులకు రాజ్యాధికారం విషయంలో నందమూరి తారక రామారావు చేసినంత ఇంకెవరైనా చేయగలరా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక అన్నగారి గురించి మాట్లాడాలంటే, ఆయన పార్టీ పెట్టినప్పుడే వెన్నంటి ఉండి ఆయన చివరి వరకు కూడా ఉన్న అతి కొద్ది మందిలో గౌరవనీయ బుచ్చయ్య చౌదరి గారు ఒకరు. అదృష్టవశాత్తు నాకు బుచ్చయ్య చౌదరి గారు 1984లోనే పరిచయం. ఆ తర్వాత వారి వ్యక్తిత్వంలాగా ఉండాలని కోరుకున్నాం, కానీ బహుశా ఆయన వ్యక్తిత్వంలాగా ఉండాలంటే ఓ 10-20% మాత్రమే మనందరికీ వస్తుంది. NTR వ్యక్తిత్వాన్ని, నీతి నిజాయితీని, నిర్మల మనస్సును పునికిపుచ్చుకున్న బుచ్చయ్య చౌదరి గారు ఇవాళ మనకు ఆయన గురించి మాట్లాడే అవకాశం TV5 ప్రేక్షకులకి వినిపిస్తాం మేము. అలాగే కాశీనాథ్ గారు ప్రముఖ న్యాయవాది, NTR దగ్గర కూడా న్యాయవాదిగా పనిచేశారు. అలాగే మన కృష్ణాంజనేయులు గారు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులను కూడా పెట్టాం. బుచ్చయ్య చౌదరి గారు నమస్కారం సార్. నమస్కారం సాంసరావు. బుచ్చయ్య చౌదరి గారు, ఒకసారి ఈస్ట్ గోదావరి గురించి మిమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. పెందుర్తి సాంబశివరావు గారు, శీతంశెట్టి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు, మోలారెడ్డి గారు, వెన్నా నాగేశ్వరరావు గారు, ముద్రడు పద్మనాభం గారు, యనమల రామకృష్ణుడు గారు, అలాగే సత్యలింగ నాయకర్ గారు, ముత్తా గోపాలకృష్ణ గారు, రామచంద్రరావు గారు, బుచ్చి మహేశ్వరరావు గారు, చినరాజప్ప గారు, ఎంతమంది గుర్తుకొస్తారండి, వంగా గీత గారు, ఏ పార్టీలో ఉన్నా సరే, బులుసు రామారావు గారు కదా, పెద్దాపురం ఎమ్మెల్యే అనుకుంటా ఆయన, బాలయ్య గారు, బులుసు రామారావు గారు, ఎంత గొప్ప గొప్ప నాయకులను అందించారండి ఈస్ట్ గోదావరి. కృష్ణారావు గారు, ముద్రడు పద్మనాభం గారు, ఎస్ సార్. అసలు NTR రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరున్నారు, ఎలా జరిగింది ఆ మహనీయుడి గురించి మీ నోటి మాట? ముందుగా ఒక మహనీయుడి నీడలో ఒక రాజకీయ నాయకుడిగాను ఒక కార్యకర్తగాను పెరిగినందుకు గర్విస్తూ ఉన్నాను. ఆ మహానువాడు మరణించి అప్పుడే 25 సంవత్సరాలు అయిపోయినందుకు బాధగా ఉంది. మేము కన్నీటి పర్యటన అవుతాం, ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయన యొక్క ఏ విధంగా ఉండేది ఆప్యాయత, అనురాగాలు. పదవులు ఇవ్వటం కాదు, లేక ఏదో కార్యక్రమాలు చేయటం కాదు, ఒక బిడ్డలాగా చూసుకునేవారు. అందుకు ఈరోజు నా మేము అందరం కూడా ఆఖరి వరకు ఆయన అడుగుగట్టే ఉన్నాం, నడిచాం.
ఆయన సిద్ధాంతాలను వంట పట్టించుకున్నాం. ఈరోజు కూడా మడం తిప్పకుండా అదే విధానంలో కొనసాగుతూ ఉన్నాం. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఏ లోకాల్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్కి, తెలుగు ప్రజలకి ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించిన మహావ్యక్తి, అలాంటి మహావ్యక్తి అర్ధంతరంగా మరణించడం ఆ రోజున మా అందరికీ బాధ అయినా కూడా ఇవాళ తెలుగు వారి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేశారు. ఒక నటుడుగా అసలు నవ్వుతో నా భవిష్యత్ బహుశా ఎవరూ కూడా ఆ విధంగా నటించి ఉండరు. అనేక పాత్రలు ఒక స్క్రిప్ట్ రైటర్గా, నిర్మాతగా, దర్శకుడుగా క్రమశిక్షణ కలిగిన అనేక పాత్రలు నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక, అసలు లేనిదేంటి, అన్ని రంగాల్లో మంచి పర్సనాలిటీ, అనేక పాత్రల్ని దర్శకత్వం స్క్రిప్ట్ కూడా రాసుకుంటూ తీసిన సినిమా మనం చూసాం. బహుశా ప్రపంచంలో ఎవరు కూడా ఆ విధంగా చేసి ఉండరు. ఆయనే కనుక హాలీవుడ్లో పుట్టుంటే బహుశా ఆయనకి ఎన్నోసార్లు ఆస్కార్ అవార్డులు వచ్చిండే. తెలుగువాడిగా పెట్టడం మనందరికి గర్వకారణమే కానీ ఇవ్వాల్సినంత గౌరవాన్ని ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఆయనకి ఇవ్వలేదని నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ భారతరత్న కావాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నా, లేక ఆయన పద్మశ్రీ ఇచ్చి సరిపెట్టారు. ఎంతో జూనియర్లుగా ఉన్న వాళ్ళకు కూడా పద్మవిభూషణలు అన్నీ ఇచ్చారు, కానీ ఆయనకి పద్మవిభూషణ కూడా ఇవ్వలే. సరే, అది పక్కన పెడదాం. రాజకీయాలు అవన్నీ మనం పక్కన పెట్టినా, ఒక మనందరికీ తెలిసిన వ్యక్తి మనందరి ఆప్యాయతని రాజకీయం వ్యాపారం కాదు, ప్రజా సంక్షేమం కోసమని నమ్మిన వ్యక్తి, చివరి కంట కూడా ఆ విధానాలకి నిలబడిన వ్యక్తి రామారావు గారు. పార్టీ పెట్టినప్పుడు మీరు, మేము, మా ఓటు వాళ్ళు చిన్నవాళ్ళం, నేను కూడా అప్పుడు చిన్న వయసే యువకులం కనుక అట్రాక్ట్ అయితే మమ్మల్ని అందరినీ పిలిచి ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఈ జిల్లాలో అవగాహన పెంచుకునేదానికి, సాంఘిక చైతన్యం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బడుగు బలహీన వర్గాలని ఉద్ధరించాలని ఒక కాన్సెప్ట్ని మా అందరికి నేర్పారు. ఈ కాన్సెప్ట్లో వెళ్దాము, బాగా నవతరాన్ని సృష్టిద్దామని గండిపేటలో స్కూల్ పెట్టారు. మర్చిపోకుండా రాజకీయ పాఠశాల పెట్టి ఒక నూతన రాజకీయ విధానాన్ని తీర్చిదిద్దుదాము, దేశానికి మంచి నాయకులను అందిద్దామని చెప్పిన వ్యక్తి రామారావు గారు. ఎందుకంటే ఇంకా దూర్ఘంగా వెళ్తే సమాజం, అందరం చెప్పుకునేది సమాజమే దేవాలయంగా నమ్మిన వ్యక్తి చౌదరి గారు. తన పాత్ర ద్వారా వచ్చిన అనుభవాన్ని నేను ఇందాక అంటే మీకు సన్నిహితులు ఇద్దరు పేర్లు మర్చిపోయాను. తోట సుబ్బారావు గారు, ఐ థింక్ వల్లూరు నారాయణమూర్తి గారు అనుకుంటారు, ఆలమూరు ఎమ్మెల్యే. అవునండి, వల్లూరు నారాయణమూర్తి గారు ఫస్ట్ బ్యాచ్ 82-83లో ఫస్ట్ బ్యాచ్ లో ఇక్కడ రామచంద్రరాజు గారు, ఉండు కృష్ణారావు గారు వాళ్ళు కూడా ఉన్నారు. అవును, కొత్తపేట అప్పుడు జోగారావు గారు సార్ ఫస్ట్. మీరు రామచోడవరం చిర్ల సోమసుందర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే అనుకుంటే. సోమసుందర్ రెడ్డి ఎస్ సార్ ఒకటి. అవునండి, సోమసుందర్ రెడ్డి గారు, జోగారావు గారు అప్పుడు ఎస్ సార్. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి మొదటి మంత్రివర్గం గురించి ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. అలాంటి కూర్పు ఇంతవరకు ఎవరికి చేత కాలేదు కూడా. ఎలా వీలైంది అప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా, అంటే ప్రతిభా భారత్ గారు కానీ, ఆనంద గజపతిరాజు గారు కానివ్వండి, అలాగే యనమల రామకృష్ణుడు గారు కానివ్వండి, ఈల ఆంజనేయులు గారు కానివ్వండి, తర్వాత భాస్కర్ రావు గారు అన్నగారు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఐ థింక్ షకీర్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మహేంద్రనాథ్ గారు, రామచంద్రరావు గారు, ఎం రామచంద్రరావు, సంగారెడ్డి సత్యనారాయణ, జానారెడ్డి, జీవన్ రెడ్డి, సబ్జెక్టు కరెక్షన్ ఇంతే అనుకుంటా సార్. ఎలా సాధ్యమైంది ఈ గొప్ప కూర్పు ఇప్పటికీ చెప్పుకుంటారు? అప్పుడు చిన్న కేబినెట్ అండి, 15 మంది. అప్పటికి జంబోజెట్ క్యాబినెట్లు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో జంబోజెట్ క్యాబినెట్లు ఉండేవి. ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పులు ఆయారాములు గైరాంలాగా ఉండేది. ఆ రోజున రామారావు గారు క్యాబినెట్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు నాకు తెలిసినంత వరకు రామోజీరావు గారు ఒక సజెషన్ ఇచ్చారు, ఈ జంబోజెట్ క్యాబినెట్లు అనవసరం, చిన్న క్యాబినెట్గా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది రామారావు గారు అని ఆయన ఇచ్చిన సజెషన్ ప్రకారం ఆ రోజున చిన్న కేబినెట్ ఏర్పాటు చేశారు. నన్ను పిలిచి మొదటిసారిగా, ఆ తమ్ముడు నీకు మంత్రివర్గంలో స్థానం ఇద్దాం అనుకున్నాం, రామోజీరావు గారు చిన్న కేబినెట్ అని చెప్పారని 15 మంది లోపలే ఆ కేబినెట్, మామూలుగా అయితే 35-40 మంది ఉండేవాళ్ళు, కానీ ఆ రోజున చిన్న కేబినెట్గా పెట్టి అనేక సామాజిక వర్గాలకి బ్యాలెన్స్. ఈస్ట్ వెస్ట్ ఉన్నారనుకోండి, ఈస్ట్ వెస్ట్లో కాపులు ఎక్కువగా ఉంటారు కనుక కాపులు ఒక ఎస్సీ బీసీ అలాగే కాన్సెప్టు, ఉత్తరాంధ్రలో బీసీలు లేక రాయలసీమలో రెడ్లు అలాగ కాన్సెప్ట్ అంతా కూడా వర్కౌట్ చేసి బలహీన వర్గాల వారికి పెద్ద పేటేసి కేబినెట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సరే దుర్దశవశాత్తు 80
ఐదులో వచ్చిన సంక్షోభం, 84లో వచ్చిన సంక్షోభంలో భాస్కర్ గారి ఎపిసోడ్లో సరే గందరగోళం వచ్చింది. ఆ తర్వాత క్యాబినెట్ కొంచెం పెద్దదైనా కూడా అప్పటికి కూడా సామాజిక తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ కొత్త వాళ్ళు అనేక సామాజిక వర్గాల వారిని ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, అప్పుడు సదాలక్ష్మి గారు అనేక మందిని పైకి తీసుకొచ్చారండి. ఇవాళ తెలంగాణలో నూతన నాయకత్వాన్ని క్రియేట్ చేశారు ఆయన. తెలంగాణలో నూతన నాయకత్వం వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో కొత్త నాయకత్వాలు. ఇవాళ అంటే టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అన్నారు, ఎన్టీ రామారావు గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఎమ్మెల్యే ఇద్దామన్నా, ఎమ్మెల్సీ ఇద్దామన్నా, ఒక ఎంపీ ఇద్దామన్నా ధనాధన్ దొరుకుతున్నారయ్యా, ఇదివరకైతే ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎత్తకాల్సి వచ్చేదని స్పష్టంగా వారే చెప్పారు. అలాగే ఇప్పటికి కూడా మన వికారాబాద్ చంద్రశేఖర్ గారు కానివ్వండి, మహబూబ్నగర్ చంద్రశేఖర్ గారు కానివ్వండి, మరి అలాగే నాగం జనార్దన్ రెడ్డి గారు, మీరు చెప్పిన దేవేంద్ర గౌడ్ గారు, ఇప్పుడే మోత్పల్ నరసింహన్ గారితో కూడా నేను మాట్లాడాను సార్, మీకు శుభాకాంక్షలు చెప్పమన్నారు. ఆయన జానారెడ్డి గారు మంత్రి ఉండగా నాకు తెలిసి నల్లగొండ జిల్లాలో రెడ్డి వర్గానికి తర్వాత ఉండగా కూడా ఎస్సీ వర్గానికి మంత్రి ఇచ్చింది ఒక్క మోత్పల్ నరసింహన్ గారికి. చాలామంది ఇప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, జోగు రామన్న గారు, ఎంతమంది సార్, ఎంతమంది మీ స్కూల్లో నుంచి వెళ్ళి అక్కడ కళాశాలలో ఇప్పుడు జాయిన్ అయ్యారు? ఈరోజు తెలంగాణలో సగం కేబినెట్ రామారావు గారి యొక్క సృష్టి, ముఖ్యమంత్రి గారితో సహా. అసలు ముఖ్యమంత్రి గారిని ఇవాళ ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారికి రాజకీయ అవకాశం కల్పించింది రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఆయన ఒక క్లాసులు కూడా నడిపిన దాంట్లో ఆయన విద్యార్థిగాను లెక్చరర్గా కూడా పనిచేశారు. ఆ విధంగా ఆ ప్రాంగణంలో నుంచి వచ్చారు. ఇవాళ టీఆర్ఎస్లో మెజారిటీ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారండి, అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే తెలంగాణలో ఒక నూతన విధానం, అప్పటిదాకా భూముల మీద హక్కులు లేవు సార్, పటేల్ పట్వారీలు ఎలా చెబితే అలాగా భూములు కబ్జా చేసే పరిస్థితి నుంచి అక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థను తొలగించి బలహీన వర్గాలకు రక్షణగా, దళితులకు రక్షణగా వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించిన ఘనత రామారావు గారు సార్. ఆ రోజు నుంచే భూమి మీద హక్కు వచ్చి దోపిడీ వ్యవస్థ నుంచి వారిని రక్షించిన విధానం మనం చూసాం తెలంగాణకు సంబంధించి కూడా. ఆంధ్రాలో అయితే బ్రిటిషర్స్ కాల్స్ నుంచి రాయలసీమలో కానీ ఇక్కడ కానీ డాక్యుమెంట్లు కానీ పత్రాలు అన్నీ ఉంటాయి, కానీ తెలంగాణలో లేదు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాతే రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించారు, దానివల్ల రైతులకు న్యాయం జరిగింది. ఇవాళ అనేక మంది యువ నాయకత్వాలు ఆదర్శమైన విధానాల్లో ఒక్క మాట చెప్తాను రామసారావు గారు, నన్ను ఒక రోజున బాగారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు పిలిచి బుచ్చి గారి ట్రెండ్ అంటే పక్కకి వెళ్ళి కూర్చున్నాను. మేము ఎప్పుడు కూడా ఎలక్షన్లో కూడా ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళం కాదు, మేము ఎప్పుడు ఎవరికో ఇచ్చి బీ ఫారం ఇచ్చి పంపించేస్తే నామినేషన్లు వేసి వాళ్ళ గెలిచిన పత్రాలు తెచ్చిచ్చేవాళ్ళు. ఇవాళ ఇదేంటండి, రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళాలంటాడు, ప్రజల వద్దకే పాలన అంటాడు, ప్రజల వద్దకు వెళ్ళమంటాడు, మేము ఎక్కడ చావండి, ఎప్పుడు నేను అలవాట్లు తెస్తామన్నారు రామారావు గారు అన్న పరిస్థితి గమనించినప్పుడు. ఎందుకంటే ప్రజల దగ్గరకు చేరువుకు వెళ్ళాలని, నెల నెల ఏదో ఒక కార్యక్రమం జనంలోకి వెళ్ళడం కోసం జనానికి ఎమ్మెల్యేలకి ఎంపీలని ప్రజల దగ్గరే తెచ్చారు. అంతవరకు పదవులు ఉన్నవాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు, ఏదో కొద్ది మంది మాత్రమే, ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. రామారావు గారు వచ్చిన తర్వాత ప్రజలకి బాధ్యత నేర్పాల్సిన పరిస్థితి, ప్రజలే నాయకులకు బాధ్యత నేర్పి మీరు మా కోసం మేము ఓట్లు వేసాం, మీకు అధికారం ఇచ్చాం, మీరు మాకేం చేస్తారనే పరిస్థితి కల్పించింది రామారావు గారు. ఎస్ సార్, బలహీన వర్గాలకు రిజర్వేషన్ సార్, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి, లోకల్ బాడీస్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి రామారావు గారు. ఆ చైతన్యం ఇవాళ బ్రహ్మాండంగా ముందుకు వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల వారికి అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినట్టే పదవుల్లో కూడా వారికి రిజర్వేషన్ కల్పించబెట్టి ఇవాళ ముందుకు వస్తున్నారు. కేసీఆర్ గారు చెప్పింది కరెక్టే, ఇవాళ బలహీన వర్గాల్లో నుంచి దళితుల్లో నుంచి కూడా పోటీ వచ్చింది, మాకంటే మేము ఉన్నామని ఆ రోజున ఎదుర్కోవాలి, అభ్యర్థులు ఎత్తుకున్న పరిస్థితి ఉండే నుంచి మేము ఉన్నామని 10 మంది వచ్చే పరిస్థితి, విద్యారంగంలో సమూల మార్పులకు కారణమైన వాడు రామారావు గారు, మర్చిపోబాకండి. ఎస్ సార్, వచ్చిన బ్రేక్ తీసుకొని చర్చను కొనసాగిద్దాం. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. మహనీయుడు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అదృష్టం మనందరికి కూడా వచ్చింది. బుచ్చయ్య చౌదరి గారు ఇప్పటి వరకు చెప్పారు, పార్టీ పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఉన్న కొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు, అన్ని కష్టాలు నష్టాలు సుఖాలు పంచుకున్న బుచ్చయ్య చౌదరి గారు. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే మోత్పల్లి నరసింహులు గారు ఒక గొప్ప వ్యక్తి,
ఆయన కూడా ఎన్టీఆర్ రాజకీయ వారసుడే. ఎన్టీఆర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు, కానీ ఎన్టీఆర్కి ఇష్టమైన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందులో నరసింహులు గారు ఒకరు. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి గారు మంత్రి ఉండగా మోత్కుపల్లి నరసింహులు గారు కూడా మంత్రిగా ఉండటమే కాకుండా ఎక్కువ ఇష్టపడే మంత్రి అని చెప్పి ఎన్టీఆర్ గారు అంటూ ఉండేవాళ్ళు. ఏది కావాలన్నా నల్గొండ గురించి మాట్లాడాల్సి వస్తే నరసింహులు గారినే ఎన్నుకునేవారు. అంత గొప్ప వ్యక్తి నరసింహులు గారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. నరసింహులు గారు నమస్కారం సార్. యా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అబిడ్స్ ఇంట్లో ఉన్నట్టుగా ఉంది, గండిపేట శిబిరంలో ఉన్నట్టుగా ఉంది. ఆ రోజులు ఆ జ్ఞాపకాలన్నీ నాకు కూడా గుర్తుకొస్తున్నాయి సార్. అంటే ఎన్టీ రామారావు గారు భోజనం చేసేటప్పుడు కూడా ఒక ప్లేట్ పట్టుకొని క్యూలో నిలబడటంతో నేను చూశాను. ఎందుకు సార్ మీరు క్యూలో నిలబడతారంటే, లేదు అందరూ క్యూలో ఉండాలనే వాళ్ళు. మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా నైట్ అక్కడే రెస్ట్ తీసుకునేవాళ్ళు. అంటే కార్యకర్తలకు మాత్రమే విలువ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అధికారుల కన్నా ఈవెన్ మంత్రుల కన్నా కూడా కార్యకర్తలు ఎక్కువ ఉండేవాళ్ళు. అసలు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, కార్యకర్తల పార్టీ అని మొత్తం ప్రపంచంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఆ వ్యవస్థను క్రియేట్ చేయగలిగారు. మీరు ఎన్టీ రామారావు గారి గురించి, మీ ఫస్ట్ పరిచయం గురించి ఎలా జరిగింది సార్? సార్, నాకు ఎన్టీ రామారావు గారి గురించి, ఆ మహనీయుని గురించి, ఆ పేదల దేవుని గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు సాంబశివరావు గారు. మీకు, TV5 యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు వాస్తవంగా ఆయన ఒక శక్తి. ఎలాంటి శక్తి అంటే, ఆయన ఓట్ల కోసం రాజకీయాల్లోకి రాలేదు, ఆయన ఓట్ల కోసం రాజకీయాలు చేయలేదు. ఓట్ల కోసం అనవసరమైనటువంటి విషయాల్లో ఆయన ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఓటు అనేటువంటిది వచ్చినా రాకపోయినా ఆయన సంస్కరణవాది. ఈ దేశంలో ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు, ముఖ్యంగా కుల వ్యవస్థ, ముఖ్యంగా స్వతంత్ర బలాలు ప్రతి వాడికి అందాలనేది ఆయన కోరిక. ఒక మాట చెప్పాలంటే, బడుగు బలహీన వర్గాలకు వాయిస్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి దయ వల్లనే వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదొకటే కాదు, రాజకీయాలలో ఎన్నడూ కూడా కనీసం ఊహించనటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా చదువుకున్న వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు రాజ్యాధికారం రావాలి. ముఖ్యంగా వాళ్ళు ఎద్దరు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కావాలని ఎంతో మందిని ప్రోత్సహించాడు. ముఖ్యంగా నాలాంటి పేదవాడు, నేను ఆనాడు స్టూడెంట్ని, నేను అప్పుడు యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నా. ఆ టైంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎంఏ చదువుకున్నాను, డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా నేను పనిచేశాను, ఆలేరులో నేను మీకు ఇష్టమైతే నేను పోటీ చేస్తానంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నీలాంటి యువకులు కావాలి తమ్ముడు, తప్పకుండా నీకు టికెట్ ఇస్తానని ప్రోత్సహించి రాజకీయాల్లో రాజకీయ జన్మనిచ్చినటువంటి తండ్రి ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, ఒక్క టికెట్ ఇవ్వడమే కాదు, ముఖ్యంగా నా మ్యారేజ్ అయితే మ్యారేజ్ ముహూర్తమైన చేతులతో రాసిచ్చారు. అదొకటే కాదు, మ్యారేజ్కి వచ్చారు, ఆ తర్వాత మ్యారేజ్ డిన్నర్ కూడా నాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి అన్నగారు ఎన్టీ రామారావు గారు. మర్చిపోలేమంటే అతన్ని నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఇలా ఈ రాజకీయాల్లో దగ్గర 30 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండగలిగినంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన చేసినటువంటి కృషి వల్లనే నేను ఉండగలిగాను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలంటే, గురుకుల పాఠశాలలు కానీ, ఇలా ఒక్క మాట చెప్పాలంటే, పేదవాడికి ఆకలైన వాడికి అన్నం పెట్టినటువంటి అన్నదాత అండి ఎన్టీ రామారావు గారు. అదొకటే కాదు, సిమెంట్ ఇల్లు అంటే ఏందో తెలియదు, పేదవాడికి మరి నీడ లేని వాడికి నీడనిచ్చి ఆనాడు ఇల్లు కట్టించిన మహనీయుడు. ఇలా ఏ గవర్నమెంట్ అయినా ఆయన సంస్కరణే కొనసాగిస్తుంది తప్ప అదనంగా చేస్తున్నది కూడా. నరసింహులు గారు ఆయన గురించి కొన్ని ఎన్ని రోజులు మాట్లాడినా తరగని సంపద. మన తెలుగువాడుగా పుట్టడం ఎన్టీ రామారావు గారు అంటే మన అదృష్టం తప్ప ఆయన అదృష్టం కాదు. ఆయన ఇంకెక్కడో పుడితే మొత్తం ప్రపంచాన్ని ఏలగలిగిన శక్తివంతుడు. మీరు చెప్పింది రెండు గుర్తుకొస్తున్నాయి సార్. అప్పట్లో అన్నం లేక చాలా మంది ఇబ్బంది, 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, ఈ ఇల్లు కట్టివ్వడం కానివ్వండి సార్,
థ్యాంక్ యూ నరసింహన్ గారు చర్చలపడినందుకు. నేను సార్ కాశీనాథ్ చెప్పండి. సాంసరావు తమ్ముడు ఉన్నాడు అక్కడ, నరసింహన్ గారు ఉన్నారు. మేమందరం ఆయన కాలంలో నాయకులుగా వచ్చామని చెప్పుకోవడానికి గర్విస్తా ఉన్నాం సార్. రామారావు గారి హయాంలో మేము కూడా ఉన్నామని చెప్పుకొని పులకించిపోయే రోజులు ఇవి సార్. ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళు, ఓనమాలు నేర్చుకున్న వాళ్లే ఇవాళ అన్ని గవర్నమెంట్లో ఉన్నారండి. వాళ్లకున్న విలువ ఎవరికి లేదు సార్. ఇవాళ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు సార్. ఐఎమ్ సారీ టు కామెంట్. ఎస్ కృష్ణాంజలి గారు నమస్కారం సార్. నమస్తే సాంసరావు గారు. కృష్ణాంజలి గారు, ఎప్పుడైనా తెలుగు రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్టీ రామారావు గారి కన్నా ముందు, ఎన్టీ రామారావు గారి కన్నా తర్వాత అని మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ ముఖ్యంగా అంటున్నానంటే, ఒకటి సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది ఆయనే. 2 రూపాయలకే కిలో బియ్యం కానివ్వండి, 50 రూపాయలకే పవర్ కానివ్వండి రైతులకు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు కానివ్వండి, పట్వారీ వ్యవస్థ రద్దు చేయడం కానివ్వండి, పటేల్ వ్యవస్థ రద్దు చేయడం కానివ్వండి, అలాగే మండల వ్యవస్థలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, బీసీ ఎస్సీ సోదరులను అత్యంత రాజకీయంగా ఉన్నత స్థితిలో తీసుకురావడం కానివ్వండి, అన్నీ కూడా ఆయనే. అంతేకాకుండా అసలు ఒక పార్టీకి కార్యకర్తలు అంటూ ఉంటారు. ప్రతి గ్రామంలో ప్రెసిడెంట్ నుంచి మిగతా వాళ్ళు ఉంటారు. మహిళా ప్రెసిడెంట్ కానీ, బీసీ సెల్ ప్రెసిడెంట్ కానీ, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కానీ, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ కానీ, అడ్వకేట్ ప్రెసిడెంట్ కానీ, అంటే ప్రతి వింగ్కు కూడా రాజకీయ ఫలాలు అందించిన ఒక గొప్ప మహనీయుడు. ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీ అయినా సరే ఆయన అనుసరిస్తున్న మార్గం ఉందంటే నేను లేదని చెప్తాను. మిగతా పార్టీల సంగతి తర్వాత. సాంసరావు గారు, మొదటగా మీకు చాలా కృతజ్ఞతలు. ఒక యుగ పురుషుడు గురించి మాట్లాడేటువంటి అవకాశం కల్పించారు. నేను ఈ రాజకీయాల గురించి, ఒకవేళ ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ స్థాపన రాజకీయాల గురించి మాట్లాడే అంత అనుభవం నాకు లేదు. అన్నిటికీ మించి ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి బొచ్చయ్య చౌదరి గారు, మోత్కుపల్లి నరసింహులు గారు, అదేవిధంగా ఎన్టీ రామారావుతో గారితో పనిచేసినటువంటి కాశీపతి సమ్ అడ్వకేట్ గారిని కూడా మీరు పరిచయం చేశారు. కాశీనాథ్ గారు వీళ్ళందరితో కలిసి కూర్చొని ఎన్టీ రామారావు గారి ఒక మహనీయుడు గురించి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి TV5కి మీకు నేను మొదటగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి రాజకీయాల విషయాల్లో మనము మీరు చెప్పినటువంటి పథకాలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పారు. మనం గమనిస్తే నిజంగా మీరు అన్నమాట వాస్తవం అండి. రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారికి ముందు, ఎన్టీ రామారావు గారికి తర్వాత అనటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఆయన సినీ నేపథ్యం నుంచి వచ్చారో, సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా సినిమాలలో ఎలా అయితే హీరో వ్యవహరిస్తాడో, ప్రజల తరపున పనిచేస్తాడో, ప్రజల కోసమే పనిచేయాలని భావించి అనేకమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు 2 రూపాయల కిలో బియ్యం పథకం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండి అది. ఆ పథకము ఇప్పటికీ కూడా కొనసాగేటువంటి పరిస్థితి. ఎప్పటికీ ఎప్పుడు ఆయన ప్రారంభంలో 83లో ప్రారంభించినటువంటిది. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా అప్పుడు ఉండేటువంటి మొత్తం వ్యవస్థల మొత్తాన్ని మార్చినటువంటి సందర్భం. మీరు ఇందాక బుచ్చే సోదరి గారు కూడా ప్రస్తావించారు, తెలంగాణలో చెంటులు కుంటలు, అసలు అద్దులు సరిగ్గా లేనటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో పటేల్ పట్వారీలు రాసిందే అదే పట్ట, అదే సంబంధించినటువంటి దస్తావేజ్ అన్నీ అవే. అలాంటి పరిస్థితుల మొత్తాన్ని కూడా పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ఈ ఆంధ్రప్రదేశ్లో కరణాలు మునుసోల వ్యవస్థ రద్దు, ఇలాంటి నిర్ణయాలు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలండి. అదేవిధంగా మహిళలకి ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి అంశం కూడా, అది కూడా మహిళలకి సమ ప్రాధాన్యత, పురుషులతో సమమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా హర్షణీయమైనటువంటి నిర్ణయం. అన్నిటికీ మించి చాలా కీలకమైనటువంటి విషయం, మీరు ఈ డిబేట్లో ఒక అంశాన్ని చాలా ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి చేశారు. ఎన్టీ రామారావు గారి యొక్క ముద్ర ఏమిటి అనేటువంటిది ఈ డిబేట్లో మీరు చూపించేటువంటి ఒక మంచి ప్రయత్నం ఏం చేశారంటే, మోత్కుపల్లి నరసింహులు గారిని తీసుకొచ్చి మాట్లాడించటం. ఒక సాధారణమైనటువంటి దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి నాయకుణ్ణి
ఏకాయకిన ఎమ్మెల్యేని చేసి ఆయన క్యాబినెట్లో పక్కన కూర్చున్నటువంటి పరిస్థితులు ఆ రోజున తీసుకొచ్చినటువంటి ఒక రాజకీయ గతిని మార్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో యుగపురుషుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజున మొత్తము స్వతంత్రానంతరము 1983 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకే కులం ఆధిపత్యంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ సందర్భంలో కేంద్రంలో ఉండేటువంటి అక్కడ కేంద్రంలో ఉండేటువంటి పెత్తనం మన రాష్ట్రం మీద మన ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనేటువంటి అంశాన్ని తీసుకువచ్చి అక్కడ ఎవరైతే సుదీర్ఘకాలం పాటు మేము రెడ్డిలదే నాయకత్వం అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళదే రాజకీయం అనేటువంటి విధంగా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుజనులకి ప్రధానంగా బీసీలకి రాజకీయాలను దగ్గర చేసి ఎస్సీలకి సామాన్యులుగా ఉండేటువంటి విద్యార్థుల్ని సామాన్యులుగా ఉండేటువంటి నాయకుల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని మంత్రులు చేసినటువంటి ఒక మహనీయుడు రాజకీయాలని సామాన్యులకు దగ్గర చేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారండి. ఆయన గురించి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మనతో కాశీనాథ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారు మునుగోడు నియోజకవర్గానికి 2004 పోటీ చేయడమే కాకుండా అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి వారితోటే ఉన్నారు. దేవరకొండ సర్పంచ్గా ఆయన రాజకీయ సుపరిచితులు. వారు అన్నగారితో ఎన్నో కేసులు కూడా వాదించారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో స్వయంగా కొంతకాలం ప్రయాణం చేసి ఇటు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు, మొత్తపల్లి నరసింహులు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్న దాంట్లో నేను ఒకని. వారు పార్టీ పెట్టకముందు కూడా నేను రాజకీయాలకు ఎంట్రీ అయ్యాను. 81 నేను మా మేజర్ పంచాయతీలో అంజయ్య గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ రహితంగా ఎన్నికలు జరిగినప్పుడు మేమంతా కూడా యువకులుగా ఎన్నుకోబడ్డాం. ఆ ఎన్నికల్లో గెలిచిన చాలామంది సర్పంచులు ఎన్టీఆర్ గారు పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరడం, ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పిలుస్తుంది రా అనే ఒక ఆ పిలుపు ప్రతి వ్యక్తిని కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా కదిలి వచ్చారు. ఎంతటి గొప్ప మార్పు తీసుకురాగలిగినారంటే ఆయన రాజకీయాలు రాకముందు ఉన్నటువంటి రాజ్యము ఎట్లా ఉంది రాజకీయాలు నేను గమనించాను. 81 నుంచి ఆయన 83 అధికారానికి వచ్చాడు. ఆ 3 కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ ముఖ్యమంత్రుల్ని ఇలా మార్చడే విధానం కానీ ఒక 24 మాసాల్లో 4 ముఖ్యమంత్రుల్ని మార్చడం, ఒక టప్పాలుగా పోవడం, రాజకీయ అస్థిరత అనేది కాకుండా అసలు పేదవాళ్ళ గురించి కానీ ప్రజల గురించి కానీ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఒకరంటారు ఎవరైనా కూడా దేశాన్ని మార్చాలన్నా, ఏ భవిష్యత్తుని రాష్ట్రాన్ని మార్చాలన్నా ఏదో ఒక యుగపురుషుడు కావాలంటారు. బహుశా ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి 60 వయసులో రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు కలిగిందో భగవంతుడు ఎందుకు సృష్టించాడో తెలియదు. కానీ ఈ తెలుగు వాళ్ళందరూ చేసుకున్నటువంటి మహాపుణ్యం అది. ఈ భారతదేశంలో ఇటువంటి రాష్ట్రం ఈరోజు 1 రాష్ట్రంగా 2 ఉభయ రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయంటే వారి గొప్పతనం. రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం పూర్తిగా కడిగిపారేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు చాలామంది అపహాస్యం చేశారు. రాజకీయం అంటే రంగేసుకోవడం కాదు, నటించడం కాదు, సినిమాలు కావని వెటకారంగా మాట్లాడిన వాళ్ళని నేను చూశాను. కాంగ్రెస్ వాళ్ళందరూ వేల తేడాతో ఓడిపోయారు. ఒక్కటే మాట చెప్పాడు, ఈ కుక్కమూతి పిందెలు అన్నాడు ఆయన. ఆ పదం అది మనం ఎప్పుడు వినలేదు. అంటే అవి ఎందుకు పనికిరానివి, వ్యర్థమైనవి. ఆయన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టలేనివాడివి, కట్టుకోవడానికి బట్ట ఇవ్వలేనివాడివి, ఉండడానికి గుడిష ఒక ఇల్లు ఇవ్వలేనివాడివి. ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు ఈ ఖజానా? ఆ రోజుల్లో 15,000 కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నట్టు నాకు దాఖలా లేదు. 10-12,000 ఉండి ఉంటాయి. చాలామంది ప్రశ్నించారు మీరు ఎలా ఇవ్వగలుగుతారు 2 రూపాయల కిలో బియ్యం అని. ఇలా చూపెట్టి జోలే పట్టుకొని అడుక్కొని ఇస్తాను నా పేద ప్రజల కోసం అన్నారు. అది ఆవేశంగా కాదు, ఆలోచనాపరంగా అన్నారు. నిజంగా సాధ్యమని ఆశ్చర్యపడ్డారు. నవ్వారు ఎంతోమంది ఆర్థికవేత్తలు. 2 రూపాయల కిలో బియ్యం అమలు చేసిన తర్వాత ప్రజల కళ్ళల్లో ఆ బియ్యం తీసుకొని మహానుభావుడు దేవుడే దిగొచ్చి మాకు అన్నం పెట్టాడని ప్రజలు ఆనందపడ్డారు. నేను గ్రామాల్లో ఉండి చూశాను, స్వయంగా చూశాను. ఆ 10 బియ్యం తెచ్చుకోవడం, ఆ రోజుల్లో వరి బియ్యంతో అన్నం తినేవాళ్ళు చాలా తచ్చారు. ఇదొక గొప్ప మార్పు. ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది మామూలు విషయం కాదు. ఆయన మీటింగ్లకు వస్తామంటే మేము సభలు ఏర్పాటు చేసాం. ఈ రోజులాగా హడావుడి పడాల్సిన అవసరం లేదు.
చిన్న మైక్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తే చాలు, పేపర్లో వచ్చిందంటే చాలు, కోట్లాది మంది లక్షలాది మంది మీ గ్రౌండ్ పట్టకుండా ఉండేది. ఎస్ బుచ్చే చౌదరి గారు, ఎస్ మనకు కాశీనాథ్ గారు అనేక జ్ఞాపకాలు గుర్తు చేశారు. ఒక్కసారి చైతన్య రథం ఆ మాట పాట వింటేనే చేయెత్తి జయగొట్టు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవోడ. ఇప్పటికీ నాకు అర్థం కాదు సార్, ఆ పాట వింటుంటే ఆనందం కలుగుతుంది కానీ బాధ కూడా కలుగుతుంది. చేయెత్తి జయగొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవోడ అంటే ఏంటి సార్? నాకు అంటే ఆ కీర్తి అంతా ఎందుకు పోయింది? ఒకటి. రెండోది, అన్నగారు 83లో కానివ్వండి, ఆ తర్వాత 85, 89, 94లో కానివ్వండి, ఎప్పుడు టికెట్లు ఇచ్చిన ఉన్నత విద్యావంతులకు, పేద ప్రజలకు, ఏ అంటే ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి, యూనివర్సిటీల నుంచి ఎన్నుకునేవారు. ఐఎమ్ సారీ టు కామెంట్, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నాను TV5 ద్వారా, మిగతా రాజకీయ పార్టీల్లాగానే మారిపోయింది. డబ్బున్న వాళ్ళు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, ఇతర పార్టీల్లో రాజ్యం వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు, తెలుగుదేశం పార్టీని తుదికంట నాశనం చేస్తానని చెప్పి భీష్మించుకున్న వాళ్ళు వస్తున్నారు, అవకాశవాదులు వస్తున్నారు. ఇవాళ కొడాలి నాని గారు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ గురించి. ఎస్, ఒకవేళ ఎన్టీ రామారావు గారికి భారతరత్న చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే మరి ఆయన బీఫామ్ ఎందుకు తీసుకొని పోటీ చేశారు? ముదిరాడు పద్మనాభం గారు కూడా రంగాన్ని చంపిన వాళ్ళు అన్నారు టీవీ ఫైవ్ డిబేట్లోనే. గుంటూరు నుంచి చాలా ఇంపార్టెంట్ పర్సన్ చెప్పారు సార్, అసలు కాంగ్రెస్లో ఉన్న ఒక వర్గం వాళ్ళంతా ఎక్కడ రంగా గారు కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవుతారని చెప్పి వాళ్ళు చంపించారని రాము, దాసర్ రాము, ఐఎమ్ నేమింగ్, ఐఎమ్ ఆన్ రికార్డ్, వారు TV5 జాబితాలో చెప్పి TV5 డిబేట్లో చెప్పారు సార్. ఆయన్ని దాని ఆయన కంటగట్టి రాజకీయాలు చేశారు. ఇక నేను ఇక ఆ విషయం ఇప్పుడు ఎక్కువగా ప్రస్తావించదలుచుకోలేదు. ఎస్, పార్టీ నిజంగా ఎన్టీ రామారావు గారు కలలుగన్న పార్టీ నుంచి మనం నిజం మాట్లాడుకుందాం సార్. పార్టీని మళ్ళీ మీరు రివైవ్ చేసుకోవాలన్నా, పునరుద్ధరించాలన్నా కొన్ని, ఒకటి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, కంభంపాటి రామ్మోహన్ రావు గారు తప్ప ఎవ్వరూ రాజ్యసభ మెంబరు మీ పార్టీలో మిగలేదు సార్. కారణాలు ఏమిటనేది సంసారారు, కారణాలు కూడా మనం ఒకసారి ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనబోటి వాళ్ళం. ఎందుకంటే ఈ పార్టీ రామారావు గారు పెట్టిన పార్టీ 10 కాలాల పాటు బతికి బట్టగట్టాలి, ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికి, తెలుగు భాషకి గౌరవం ఇచ్చేలాగా ఉండాలి అంటే కొన్ని సమూలమైన మార్పులు, ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంటుందని నమ్మిన వాళ్ళు ప్రథముణ్ణి. సరే, సోదరులు కాశీ విశ్వనాథ్ గారు, అదేవిధంగా రామాన్య గారితో నేను ఏకే విశ్వ అనేక విషయాల్లో ఇవాళ ఒక్కసారి 82లో పార్టీ పెట్టిన తర్వాత సంసారావు గారు ఆయనతో పాటు చైతన్య రథం మీద అనేక జిల్లాలు పర్యటించిన సందర్భం నాకు ఇంకా గుర్తుంటుంది. ఆయనతో పాటు పైన ఆయనతోటి షేర్ చేసుకుంటూ, ఎందుకంటే కమ్యూనిస్టు భావాలతో వచ్చిన వాళ్ళం, కమ్యూనిస్టు ఉద్యమాల్లో సుందరయ్య గారు, నాగిరెడ్డి గారు వాళ్ళందరితోటి తిరిగిన కుర్రవాళ్ళం, ఆ భావాలతో వచ్చిన వాళ్ళం కనుక సోషలిస్టు భావాలతో ఉన్న వాళ్ళతో కూడుకున్న విధానంలో రామారావు గారిని ఆ రోజు, ఎందుకంటే రాజకీయాల్లో పెద్ద అనుభవం లేదు రామారావు గారికి, వాస్తవంగా నటుడిగా పాత్రల మీద ఉన్న దృష్టితోటి వచ్చినా కూడా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఈ చైతన్య యాత్రలో ఏదైతే యాత్రల్లోనే, చైతన్య రథం మీద యాత్రలోనే ఆయన అనుభవం గమనించుకున్నారు, సమస్యలు తెలుసుకుంటా వెళ్ళిపోయారు. అప్పుడు హరికృష్ణ గారు డ్రైవర్గాను, ఒక డ్రైవరు హరికృష్ణ గారి సారథ్యంలో ఆ చైతన్య రథం నడిచేది, మేము కూడా అనేక జిల్లాలు ఆయనతో తిరిగినప్పుడు ఒక అనుభవం, అది మర్చిపోలేదు ఇప్పుడు కూడా. రూపకల్పన దగ్గర నుంచి ఉన్నవాళ్ళం, జెండా రూపకల్పన దగ్గర నుంచి ఆయనతో పాటు షేర్ చేసుకున్నవాళ్ళం. ఇవాళ రెండోది, తర్వాత నేను బహుశా మీకు గుర్తున్నది 86లో నేను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, నాకు ఏదో క్యాబినెట్ ఇద్దాం అనుకున్నారు, క్యాస్ట్ ఈక్వేషన్లో సర్దుబాటు కాదులే అని చెప్పి నాకు గౌరవంగా అవ్వటం కోసం నాకు క్యాబినెట్ ర్యాంక్తోటి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఇచ్చారు, నాకు వద్దన్నా కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారు, కీర్తిశేషన్ రాఘవేంద్రరావు గారు, ఐఏఎస్ గారు, ఎందుకు సార్ నాకు ఇవన్నీ కూడా దీంట్లో పని చేయడానికి ఏముండదు, వృధాగా జీతాలు తీసుకోవడం కాదంటే, కాదు ఉన్న దాంట్లో మీరు క్రియేటివిటీ చూపించుకోవాలన్నప్పుడు ప్లానింగ్ బోర్డులో ఎక్స్పర్ట్స్ని, ఎంత ఎక్స్పర్ట్స్ అంటే రాజారావు గారు, చీఫ్ ఇంజనీరు నార్ల తాతారావు గారు కానీ, లేకపోతే కేటీఎల్ శంకర్, ఎస్ఆర్ శంకరన్ను, అలాంటి వాళ్ళు మన యుగంధర్ గారు, రామకృష్ణారావు గారు యూనివర్సిటీ, ఇలాంటి వాళ్ళందరినీ దాంట్లో బోర్డులో పెట్టి ఒక
మేధో మదనం మీకు గుర్తుందో లేదో, మేధో మదనం ఉదయం కూర్చుంటే రాత్రి దాకా మేధో మదనం చేసి అనేక సంస్కరణలు తెచ్చారు. పాలనా సంస్కరణలు తెచ్చింది రామారావు గారు, మర్చిపోవకండి. కంప్యూటరీకరణ మొదలుపెట్టింది రామారావు గారు, ఇవాళ మర్చిపోవద్దు. ఆ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి ఆజ్యులు ఆ రోజున రామారావు గారు. టెక్నాలజీ సర్వీసెస్ని పెట్టి నన్ను కూడా చైర్మన్గా వేశారు. దానికి నాకు అనుభవం లేదన్నా కూడా ఒక క్రియేటివిటీ కోసం వర్కౌట్ చేశాం. అలాంటి మహానుభావుడు ఎన్నెన్నో సంస్కరణలు, పాలనా సంస్కరణలు చెప్పాలంటే చేతాడవంత అయిపోతుంది. కానీ ఆయన ముక్కు సూటితనం అంటారు, కానీ ఒక ఏదో జాతికి చెయ్యాలి, సమాజంలో మార్పులు రావాలి, పరిపాలన మార్పులు రావాలి, అవినీతి రహితంగా ఉండాలి అనే ఆలోచనలో ఆయన పనిచేసేవారు. మేము క్రాంతిపథం పనులు పరిశీలనకు వెళ్తే భయపడిపోయేవాళ్ళు, ఎక్కడ రామారావు గారు పట్టుకుంటారో, తప్పు జరుగుతుందో అని చెప్పేసి జిల్లాలన్నీ తిరిగేవాళ్ళం. నేను, రామారావు గారు, తర్వాత దొరగారు, హెచ్ఏ దొరగారు, టీఎస్ఆర్ ప్రసాద్ గారు, మేమంతా ఉండేవాళ్ళం. మా నలుగురు ముగ్గురమే ఆ హెలికాప్టర్లు తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరి అలాంటి మహానుభావుడు ఇవాళ మరణించారు. కానీ మరణించేదాకా సిద్ధాంతంగా నిండారు. 89లో ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళపాటు స్తబ్దత వచ్చింది. 94 ఎలక్షన్లు వచ్చేటప్పటికి అసలు ఎవరు పోటీ చేస్తారు, పైగా ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, అసలు ఇదేముంటుందని భయపడినప్పుడు రాజమండ్రిలో మీటింగ్ పెట్టాం, గుర్తుంది లేదా సంస్థల గారు? రాజమండ్రిలో మీటింగ్ పెడితే లక్షలాది మంది వచ్చారు, 30 లక్షల మంది వచ్చారు. ఎక్కడ ఎక్కడ మీటింగ్ కూడా రాలేక ఎక్కడికక్కడ ఆగిపోయారు. అప్పుడు ఒక ఊపు వచ్చింది, మళ్ళీ 228 మందితోటి మనం తెలుగుదేశం మిత్రపక్షాలు వస్తే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా రాలే. కానీ ఆయనకి మీద ఇమ్యులేట్ చేస్తూ అనేక సంఘటనలు జరిగినాయి సార్. ఆయన ఎప్పుడు కూడా కక్ష సాధింపు ధోరణికి వెళ్ళల. ఆయన మీద తప్పుడు సినిమాలు తీశారు సార్. ఒక సినిమా నటుడి మీద కూడా కొంతమంది నటులు కేంద్రం నుంచి సపోర్ట్ తోటి రకరకాల వ్యంగ్య చిత్రాలు తీసి ఆయన ఇమ్యులేట్ చేస్తూ సినిమాలు తీశారు సార్, మీకు కూడా తెలుసుంది. మాండలిక వ్యవస్థ మీద కమండలాలని చెప్పి సినిమా తీశారు, దశమగ్రహం అని సినిమాలు తీశారు. అయినా కూడా ఎప్పుడు కూడా ఎవరిని అమాధ్యపరచల. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఇటాచి కుంభకోణాన్ని పెట్టి కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఒక జడ్జి గారు 10 రోజుల్లో రిటైర్ అవుతారనగా ఆయన ప్రభావితం గురయ్యి ఒక తప్పుడు ఆరోపణ తీసుకొని దాని మీద జడ్జిమెంట్ చెల్లిపోయాడు. ఆయన ప్రభావితం, ఆయన ముట్టాల్సిన ముట్టిపోయింది. ఆ విధంగా ఉన్నా కూడా ఆయన సగౌరవంగా గౌరవించి చీఫ్ జస్టిస్గా రిటైర్ అవుతుంటే గౌరవించి పంపించిన పెద్ద మనిషి, పెద్ద మనస్తత్వం ఉన్న మనిషి రామారావు గారు. మీరైనా, నేనైనా, విశ్వనాథ్ గారైనా, ఎవరైనా చిన్నవాళ్ళు వెళ్ళినా గౌరవాన్ని సంబోధిస్తాడు, మర్యాదగా సంపాదిస్తాడు, తమరువాన్ని సంపాదిస్తాడు. ఎక్కడ కోపం వచ్చినా తాటాక మంట 2 నిమిషాల్లో మంట ఆరిపోయేది. ఎంత ఆప్యాయత! ఒక కులం లేదు, మొత్తం అందరూ అనుకుంటారు ఆయన బంధువులే అనుకుంటారు. అందరినీ అలాగే భుజం మీద చేసి, తమ్ముడు బాగున్నారా, మన బిడ్డలంతా బాగున్నారా, మీ వాళ్ళు ఎలా ఉన్నారు, అందరిని అలాగే పరామర్శ చేసేవాడు. అది ఒక అనుభూతి. ఏమి ఇచ్చాడని నా ఓటి వాళ్ళం చాలు సార్, స్థాన బలమో కుల బలమో ధనబలమో లేని వాళ్ళం కూడా రాజకీయాల్లోకి వచ్చాం సార్. మొన్న మధ్య ఎంతమందిని క్రియేట్ చేశాడు ఆయన? ఒక అతి సామాన్యుడు. ఎస్ బుచ్చ చౌదరి గారు, మొన్న మధ్య ఒక వ్యక్తి ఏంటి, మా అబ్బాయి ఏమన్నా అంటే, నాన్న ఎన్టీ రామారావును చూసిన తరం మీది ధన్యులు నాన్న, మాకు అటువంటి వాళ్ళు మేము చూడలేదు కాబట్టి అని అన్నాడు సార్. నిజంగా ఎన్టీ రామారావు గారిని చూడడమే ఒక గొప్పవరం అయితే, వారితో సన్నిహితంగా మెలగడమే కాకుండా అనేక సూచనలు ఇస్తే, మీరు అంతకుముందు ఆర్టీసీ డైరెక్టర్ కూడా పనిచేశారు అనుకుంటా, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కన్నా ముందు చేశారు సార్. ఎస్ 1 మినిట్ సార్. కృష్ణాంజలి గారు అప్పుడు ఎస్ చెప్పండి. పదవి కంటే సిస్టమ్ సార్ ఇక్కడ అడిగారు కనుక ఒక్క నిమిషం సాంసరారు. ఆ రోజున సింగరేణి కాలేజ్ నష్టాల్లో ఉండేవి, ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో ఉండేది. సంస్కరణల ద్వారా సింగరేణి లాభాల్లోకి తెచ్చారు, సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చి బ్రహ్మాండమైన ఈ కాంప్లెక్స్లన్నీ ఆయన కట్టించినవి రామారావు గారి టైంలో. ఆర్టీసీ బస్టాండ్లు ఇలా ఉండాలి, కాంప్లెక్స్లు ఇలా ఉండాలని రూపకల్పించిన మహావ్యక్తి. ఇవాళ ఏదో చెప్తారు అందరూ కూడా, చాలామందికి తెలియదు ఇప్పుడు తరానికి తెలియదు సార్. ఎందుకంటే ఇప్పుడు నూతన తరం వచ్చింది, యంగ్, మనం అంతా ఓల్డ్ అయిపోతున్నాం. ఈ కొత్త తరానికి తెలియదు రామారావు గారు ఏం చేశారు, ఎలాంటి సంస్కరణ తెచ్చాడు, ఏ అభివృద్ధి చేశారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. 30 రూపాయలతో పెన్షన్ మాలు పెట్టాడు విశ్వనాథ్ గారికి తెలుసు. ఈ రోజున 2000 2200 ఇస్తున్నారు, కానీ ఆ రోజుల్లో బడ్జెట్ 7000 కోట్లు ఉన్న రోజుల్లోనే, 7000 కోట్లు సంవత్సర బడ్జెట్ ఉన్న రోజుల్లోనే 30 రూపాయలు పెన్షన్ మాలు పెట్టిన మహానుభావుడు రామారావు గారు అండి. చౌదరి గారు ఒక్క నిమిషం సార్. ఎస్ కృష్ణాంజనేయులు గారు,
నిజంగా కూడా ఇవాళ ప్రతి నగరంలో ఉన్న బస్ స్టాండ్ ఎన్టీ రామారావు గారు హయాంలో కట్టింది. ఇమ్లీ బన్లో కడుతున్నప్పుడు మూసి మధ్యలో ఎట్లా కడతారు, మునిగిపోద్ది అనుకుంటే కూడా ఇంజనీర్లతో సహా వారు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ కట్టారు. ఇవాళ ఏషియాలోనే పెద్దది. మీరు విజయవాడ తీసుకోండి, గుంటూరు తీసుకోండి, సూర్యాపేట తీసుకోండి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ అన్ని బస్ డిపోలు కూడా బస్ స్టాండ్లో ఆయన హయాంలో వచ్చినాయి. వారు చెప్పేవాళ్ళు ప్రయాణికులు కనుక బస్సు వెళ్ళిపోతే లాస్ట్ బస్సు పడుకోవడానికి జాగ్రత్తగా స్థలం అయితే ఉండాలి కదా అన్నారు. ఇన్ని ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి, ఒక్కలైనా బస్ స్టాండ్ కట్టారా? ఇంతమంది ముఖ్యమంత్రులు మారారు, దాన్ని రిపేర్ చేయడం కూడా చేతకాలేదు వీళ్ళకి. సరే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ బడుగుల పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎస్సీల పార్టీ. తెలుగుదేశం పార్టీకి కులం లేదు, మతం లేదు, పేదవాడికి పట్టెడన్నం పెట్టే పార్టీ అని ఇవాళ ఉందో లేదో నాకు తెలియదు. ఒకప్పుడు మాత్రం అదే, పెట్టింది కూడా అందుకే. ఇప్పుడు ఎందుకు మార్పులు చేసుకుంటున్నాయి? సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది సార్ ఇప్పుడు. కృష్ణాంజలి గారు, సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ గురించి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు మాట్లాడబోయే ముందుగా మీరు బస్ స్టాండ్ల గురించి ప్రస్తావించారు కాబట్టి నేను హైదరాబాద్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు నేను పోలీస్ అకాడమీకి వెళ్ళాను. సాంబశివరావు గారు అప్పా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, ఆ అకాడమీని ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఆయన సినిమాల్లో అనేక సినిమాల్లో ఆయన ఎస్ఐగా పోలీస్ ఆఫీసర్గా నటించేవాడు. ఆయన ఫస్ట్ అప్పా కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో, అక్కడ శంకుస్థాపన సందర్భంలో అక్కడ పోలీసులందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, ఎస్ఐని అవ్వాలనుకున్నాను, కాలేకపోయాను, కాబట్టి మనం అనేక మంది పోలీసులు తయారు చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో అప్పాని కట్టారండి. నేషనల్ పోలీసు అకాడమీకి తీసుకోని విధంగా అప్పా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీస్ అకాడమీ. మనము ఎవరైనా సరే మహానుభావుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ వర్ధంతి సందర్భంగానే జయంతిలో కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే, సాంబశివరావు గారు, వాళ్ళ యొక్క స్ఫూర్తిని మన భవిష్యత్ తరాలకు ఎలా అందించాలి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకు మీ డిబేట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 4 దశాబ్దాల తరువాత అంటే 1983లో 80వ దశకంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని ప్రారంభించి బహుజనులకు ఏదైతే ఇప్పుడు రాజ్యాధికారం అనేటువంటిది రాజకీయాలను దగ్గర చేశాడో, ఇప్పుడు ఈ రోజున బీసీలకి రాజ్యాధికారానికి దగ్గరగా వచ్చారు. సాంబశివరావు గారు మీరు గమనించండి, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరున్నటువంటి మీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో గిన రాజకీయ మార్పిడి గిన జరిగితే, ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కి రేపొద్దున ఎన్నికల్లో ఓడిపోయి బీజేపీకి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, మా రాష్ట్ర నాయకులు బీసీలను పెట్టుకుంటామని అక్కడ ఉండేటువంటి పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొన్న ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో అక్కడ బీసీలకు సంబంధించినటువంటి కృష్ణయ్య గారిని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం గమనించాం. అంటే బీసీలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెళ్ళేటువంటి స్థాయి ఈ రోజున వచ్చింది అని అంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బీజమే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు కానీ జిల్లా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర నాయకుడుగా రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీలు ఉండేటువంటి పరిస్థితి రోజున ఉంది, బీసీ నాయకత్వం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఒక సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు బుచ్చే సౌదరి గారు లాంటి వాళ్ళు ఈ డిబేట్లో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపన దగ్గర నుంచి బీసీలు ఎవరైతే వెన్నుదొనుగా ఉన్నారో, అదేవిధంగా ఎస్సీలు ఎవరైతే అవకాశాలు కనిపించే వెన్నుదొనుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉన్నారో వాళ్ళు ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎందుకు తెలుగుదేశానికి గుద్దరం అవుతున్నారు, ఈ విషయంలో సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. అది ఎన్టీ రామారావు గారు అందించినటువంటి ఆ రాజకీయ స్ఫూర్తితో తెలుగుదేశం సమీక్ష చేసుకొని ఈ రోజున బీసీలని, ఎస్సీ, ఎస్టీలని దగ్గర చేసుకునే విధంగా ఈ రోజున నాయకత్వంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బుచ్చే చౌదరి గారిని నేను, ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఎందుకంటే ఒక డిబేట్లో ఒక మాట చెప్పారు, అనేక సందర్భాల్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీలో మేము ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉంటున్నాము, మాకు ఇప్పుడేమి తెలుగుదేశం పార్టీలో పెద్ద పేట్లేసి మాకు స్థానాలు అవసరం లేదు, మేము తెర వెనుకుంటాం, కొత్త నాయకత్వం రావాలి, యువ నాయకత్వం రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు రావాలి అనేటువంటి విధంగా పార్టీలో అంతర్గతంగాను బయట కూడా మాట్లాడినటువంటి సందర్భంలో నేను జర్నలిస్ట్గా చూశాను కాబట్టి బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ జరిపి ఈ రోజున
బీసీలు ఎవరైతే వెన్నుముకగా ఉండేటువంటి బీసీలు ఎస్సీల్ని దగ్గర చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నూతన నాయకత్వాన్ని, యువ నాయకత్వానికి ప్రోత్సాహం చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడే తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, నేను అచ్చెన్నాయుడు గారితో అనుకోకుండా ఈరోజు మాట్లాడటం జరిగింది. నేను చెప్పాను 50% పైన బీసీలకి బీ ఫార్మ్స్ ఇచ్చే విధంగా మనం చేద్దాం. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎలా ఇవ్వడం చూద్దాం సార్. లోకేష్ బాబు గారి దగ్గర కూర్చుందాం. మినిమం 50% ఎస్సీ ఎస్టీలకు పోను సీట్లో బీసీలకే ఇద్దాం. బీసీ ప్రాముఖ్యత ఏంటో చెప్దాం. బీసీల పార్టీ అన్నగారు పైనుంచి చూడటం, నా నేను పెట్టిన భిక్ష బీసీలకు ఎస్సీలకు ఎంత శాతం ఇస్తారో చూస్తానని అన్నగారు కూడా ఆశ్చర్యపడేంతగా మనం సీట్లు ఇద్దాం సార్ అని అన్నారన్న. తప్పకుండా మీ పార్టీ బీసీల పార్టీ అనుకునే వాళ్ళం సార్ ఒకప్పుడు. దయచేసి తీసుకోండి, ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే సరిదిద్దుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడి సృష్టించే అవకాశం మీకుంది. ఈవెన్ తెలంగాణలో కూడా ఇవాళ మీరు చెప్పినట్టుగా బీసీలు ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతున్నారంటే, అలాగే కేసీఆర్ గారి క్యాబినెట్లో అత్యున్నత స్థాయిలో బీసీలు ఉన్నారంటే, ఎన్టీ రామారావు గారు ఇవాళ ఈవెన్ నేను సవితా ఇంద్రారెడ్డి గారి ఇంటికి వెళ్ళాను సార్, ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. నేను అడిగాను మేడంని, అంటే అన్నగారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు నాకన్న, నిజంగా ఎంత గర్వంగా అనిపిస్తుంది సార్? ఎస్ కాశీనాథ్ గారు. సార్, ఎన్టీ రామారావు గారు గురించి 25 సంవత్సరాలు గడిచిపోయింది ఆయన చనిపోయి. ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళకి ఎన్టీ రామారావు గారు విని తెలుసుకునే ఓపిక ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరి హృదయాల్లో కూడా ఎన్టీ రామారావు మహానుభావుడని ఉంది. చూడండి, ఆయన పార్టీ పెట్టినాక 44 దశాబ్దాలు జరిగింది, 40 సంవత్సరాలు జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. అసలు అభివృద్ధి అంటే ఏందో ఆయన బాటలు వేయడం వల్లనే పరుగులెత్తుంది. ఇందాక సోదరులు చెప్పారు భాష మారిందని. ఆ రోజు ఎన్టీ రామారావు పరిపాలనలో ఉన్నప్పుడు ఎంత చక్కటి భాషను ఉపయోగించేదండి, అసెంబ్లీలో కానివ్వండి. మీరు ఇందాక ఆర్టీసీ బస్టాండ్లు అన్నది ప్రయాణ ప్రాంగణములు అని పెట్టేది, కనీసం పేదవాడు తాగే సారని కూడా వారుని వాహిని అని పెట్టాడు. ఒక మామూలు టాయిలెట్స్ని కూడా ఒక అచ్చమైన తెలుగు భాషా పదాలతో ఉపయోగించేవాడు. ఆయన సంబోధిస్తుంటే మహిళలు పులకించిపోయేవి. నా సోదరి మనలు అన్నా కూడా ఏ పదం పలికినా నా తమ్ముళ్ళు అన్నా కూడా చప్పట్లు మోగేది. ప్రజలు అలా అశేష జనాభాలు వచ్చేది, ప్రజల హృదయాల్లో ఆయన వెళ్ళిపోయాడు. ఇంతెందుకండి, తెలుగు భాష ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవం అని దేశానికి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈరోజు కూడా ఆత్మగౌరవం నినాదంతోనే తెలుగు వాళ్ళు పోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి ఆత్మవిశ్వాసము అన్నాడు, అదే బాటలో నడిపించాడు. తెలుగుదేశం పార్టీ పెట్టింది, ఇప్పుడు బీసీలు పక్కకు పోయినారని అండలేరండి. బలమైన అద వ్యతిరేక శక్తులు, సైతాన్ శక్తులు అనగదొక్కుతున్నాయి తప్ప వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మళ్ళీ అధికారంలో చూస్తామని ఇటువైపు కానీ అటువైపు ఉన్నది వాస్తవం అండి. నేను ఒక విషయం చెప్తా అండి, నా 35 సంవత్సరాల క్రితం 44 దశాబ్దాల క్రితం ఆ మహానుభావుడు ఊహించి వృద్ధాప్య పెన్షన్ ఇందాక చౌదరి గారు చెప్పారు 30 రూపాయలండి రోజుకు 1 రూపాయి చొప్పున ఇస్తే, ఈరోజు నువ్వు 3,000 ఇవ్వచ్చు, 2,000 ఇవ్వచ్చు, ఇవ్వచ్చు. దేశం మొత్తం కూడా అదే సిద్ధాంతాన్ని, వృద్ధాప్య పెన్షన్ని అలా డబ్బులు ఎలా ఇస్తారో డైరెక్ట్ కానీ ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇలా అమలు పరుస్తున్నారు. ఇండ్లు కట్టిస్తే నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టిస్తావని బనాయించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తానని ఒక ఆయన అంటే, ట్రిపుల్ బెడ్రూమ్ అని మరొకరు అంటారు. భారతదేశం మొత్తం కోట్లాది కోట్లు ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నారు, 40 సంవత్సరాలు పట్టింది ఇతర రాష్ట్రాల్లో కట్టడానికి. ఇంతెందుకండి, ఓపెన్ యూనివర్సిటీ పెట్టడం అనేది ఒక విచిత్రమైన ఆలోచన అండి. పిల్లవాడు చదువుకోలేదు, కష్టపడుతున్నాడు, అమెరికాలో ఉన్నవాడు ఏ వయసులైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు అన్నప్పుడు ఓపెన్ యూనివర్సిటీకి ఏజ్ లేకుండా 60 సంవత్సరాలైనా కూడా నువ్వు చదువుకోవచ్చని. ఇప్పుడు ఆ ఓపెన్ యూనివర్సిటీలో పాస్ అయ్యి మళ్ళీ డాక్టర్లు అయిన వాళ్ళని చూశాను, న్యాయవాదులు అయిన వాళ్ళు చూసినారు, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు చూశాము. విచిత్రమండి, తెలుగు యూనివర్సిటీ పెట్టాడండి. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఏ భాషకు ఉందో చెప్పండి. తెలుగు యూనివర్సిటీ పెట్టడంలో ఈరోజు ఎంతమంది గొప్పవాళ్ళు దాంట్లో ఏర్పడ్డారు. సంగీత కళానిధి పెట్టాడండి, అది ఒక యూనివర్సిటీ పెట్టాడు. మీరు ఇంత, ఎందుకంటే మనం పోతుంటే ఈరోజు ఉదయం కూడా ట్యాంక్ బండి నుంచి పోతుంటే ఆ బుద్ధుని చూస్తే తథాగతుడు అన్నాడు. ఆ పదం కూడా మనకు తెలియదు. ఆ కొండ మీద చిన్న గుండు ఉండేది మేము చదువుకునే రోజుల్లో, దాని మీద అద్భుతమైనటువంటి ఒక విగ్రహాన్ని పెట్టి ఎంత అందంగా తీర్చిదిద్దండి. మహానుభావులందరి విగ్రహాలన్నీ తీసుకొచ్చి పెట్టారు. తెలియని వాళ్ళు ఏమన్నారు, ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకున్నారన్నారు. ఎస్, ఎన్టీ రామారావు ప్రతి వ్యక్తిలో జీవించాడు,
ప్రతి వ్యక్తి కూడా ఆయనలో జీవించాడు. డ్రైవర్ రాముడు జీవించాడు, పేదరాముడు జీవించాడు, ప్రతి ఒక్కడు జీవించాడు. ఎన్టీ రామారావులో పేదవాడు తనని తాను చూసుకున్నాడండి. ఆ మహానుభావుడు ధర్మరాజు అనుకున్నాడు, రాముడు అనుకున్నారు. ఆయన కూడా పరిపాలన కూర్చుంటే ఇందాక చౌదరి గారు గొప్ప విషయం చెప్పాడు, తనకు తెలియదు పరిపాలన అనుభవం లేదు. ఆయన యూనివర్సిటీ విద్వాంస విద్యార్థులను పిలిపించి, ప్రొఫెసర్ని పిలిపించి, రోజు రాత్రులు 2 గంటలు 3 గంటలు రోజుల కొద్దీ ఆయన లెక్చర్స్ ఇప్పించుకునేది, ఏ రకంగా పరిపాలించాలి, ప్రజా సమస్యలు ఏమిటి, నేను ఎలా చేయాలని. కాబట్టి అవన్నీ కూడా ఆయన అనుభవించి తాను తాదాత్మ్యం చెంది ప్రజలకు అందించాడు. కాబట్టి ఈరోజు కూడా మర్చిలేకపోతున్నారు. ఈరోజు సన్యాసులు, విధవలు అనే పదాలన్నీ తీసుకొచ్చి భాష మార్చి, ధర్మం మార్చి, చట్టాలను మార్చి సైతాన్లు కొన్నిసార్లు దాడి చేస్తాయండి. రావణాసురుడు కూడా కొన్నిసార్లు రాముని ఏడిపించాడు, కానీ శాశ్వతం కాదు. ఎన్నటికైనా కూడా ఎన్టీ రామారావు యొక్క మార్గమే ఈ తెలుగు ప్రజలకు, దేశానికి శిరోధార్యం అండి. అది ఎన్టీఆర్ ఈజం అని చెప్పగలుగుతాం మేము. బుచ్చయ్య చౌదరి గారు, రామరాజ్యం కాదు రామారావు రాజ్యం కావాలని చాలామంది అంటుంటారు. నిజంగా కూడా మీరంతా ధన్యజీవులు. రామారావు గారితో పరిచయం కానివ్వండి, వారి సరసన కూర్చోవడం కానివ్వండి, వారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం కానివ్వండి, వారి గురించి మీకు తెలిసిన విషయాలు ఇంకెవరికీ తెలియదు. నిజంగా కూడా అదృష్టవంతుల జాబితాలో మీరందరూ ఉంటారు. అలాగే మీకు కృష్ణాంజనేయులు గారు, నిజంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ అని మళ్ళీ ఒక్కసారి ప్రూఫ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది మీకు. కాశీనాథ్ గారికి చెప్పండి సార్. సామ్ సార్, ఒక సప్లిమెంట్, ఒక సప్లిమెంట్. ఎస్, ఇవాళ ఎండి బేట్లు వాతున్న రాయలసీమకి తెలుగు గంగ పెట్టి నీరు ఇచ్చినది, తెలంగాణలో కనీస నీటి వనరు లేని చోట పథకాలు పెట్టిన ఏకైక నాయకుడు రామారావు గారు, మర్చిపోబోకండి. తెలంగాణ రాయలసీమల్లో ఉత్తరాంధ్రకి మంచినీటి పథకాలు, సాగునీటి పథకాలు పెట్టిన ఏకైక నాయకుడు రామారావు గారు సార్. అలాంటి మహానుభావుడు, జలదాత, ఎందరో పెద్ద మహానుభావుల యొక్క సహచరంతో విశ్వనాథ్ గారు చెప్పినట్టు మేధావుల సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు. చివరిగా ఒకటే, తెలుగుదేశంలో గత పాలకులు కొంతమంది, ఇప్పుడున్న ప్రభుత్వ పాలకులు కానీ తప్పుడు ప్రచారం చేసి, గోబల్స్ ప్రచారం చేసి, అవాస్తవాలు చెప్పి, కులతత్వాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారు. సరే, దానివల్ల ఎలా జరిగినా కొంతమంది అవకాశవాదులు వస్తారు, ఆయారంలో గయ్యారంలో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా పురుషోత్తం రెడ్డి గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు సార్, ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు రాయలసీమలో ఇచ్చారు, అవి ఫుల్ఫిల్ అయితే చాలు మాకని చెప్పారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ అంటే ఇంకొకరు ఉన్నారు, నర్రెడ్డి తులసిరెడ్డి గారు. వారి వాళ్ళు రావాల్సింది యాక్చువల్గా మిస్ అయ్యారు. ఎన్టీఆర్ అంటే నర్రెడ్డి తులసిరెడ్డి, ఆయన కూడా ఎన్టీఆర్ అని చెప్పుకునేవాళ్ళు. ఆయన కూడా ప్రథమ శిష్యుడు, చాలా ఇష్టపడేవారు ఎన్టీఆర్ గారు. కృష్ణానది జలాలు నల్గొండ జిల్లాకు, తెలంగాణ దేవడానికి మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ వారే పెట్టారండి. మళ్ళీ మాట్లాడదాం, ఇక చాలా ఉన్నాయి సార్ చర్చల పాలన. కాశీనాథ్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, బుచ్చయ్య చౌదరి గారికి, ఫోన్ లైన్లోకి వచ్చిన మోత్పల్ నరసింహులు గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్.